ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని రాజధాని అమరావతిలో మళ్లీ పనులు మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో దట్టమైన అడవిని తలపించేలా తుమ్మ చెట్లు, ముళ్ల కంపలు ఏపుగా పెరిగిపోయాయి. భూములిచ్చిన రైతులు కూడా తమ భూమి ఎక్కడ ఉందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మూడు రాజధానుల నినాదంతో ముందుకెళ్లిన అప్పటి సీఎం వైఎస్ జగన్ అమరావతిపై దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని మళ్లీ మొదలుపెట్టారు. సీఎం బాధ్యతలు చేపట్టిన వెంటనే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అమరావతి పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుంచారు. మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలు, ఎత్తైన భవనాలు సైతం అడవి మధ్యలో ఉన్నట్లు ముఖ్యమంత్రి పర్యటన సమయంలో కనిపించాయి. ఈ పరిస్థితి నుంచి అమరావతిని పూర్తిగా బయటకు తీసుకొచ్చేలా ముళ్ల కంపలు, తుమ్మ చెట్లను తొలగించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పురపాలక శాఖ మంత్రి నారాయణ అమరావతి స్థితిగతులపై రోజువారీ సమీక్షలు చేస్తూ పనులను ఎలా మొదలు పెట్టాలనే దానిపై దృష్టి పెట్టారు. దీంట్లో భాగంగానే ముందుగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 36.5 కోట్ల రూపాయలతో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఈ పనులను టెండర్ ద్వారా దక్కించుకుంది. మొత్తం 23,429 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టింది. బుధవారం ఉదయం 9 గంటలకు అమరావతిలోని N9 రహదారిని ఆనుకుని ప్రస్తుత సచివాలయం ఉన్న వెనుకవైపు జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్తో కలిసి ప్రత్యేక పూజల అనంతరం మంత్రి నారాయణ స్వయంగా ప్రొక్లెయిన్ను ఆపరేట్ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంటే స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వని, ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దాని మీద ముందు వాడుతారు. ఓకే, దానికి గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు 2 నెలలు కూడా పూర్తి కాల మొత్తం స్టడీ జరుగుతుంది. మరొక 2 నెలలు స్టడీ జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ అయితే ఇప్పుడు కాబట్టి టెండర్లు పిచ్చేయచ్చు. ఒకసారి కొంత వర్క్ చేసి కొన్ని 90%, 80%, 40% వర్క్ రకరకాలుగా ఉంటాయి కాబట్టి వీటికి కమిటీలు వేసాం. డిపార్ట్మెంట్ వాళ్ళు, కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో ముందుకి విషయం నుండి వాళ్ళందరూ కూడా ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. 24,000 ఎకరాలు దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు. 1 మంత్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ల్యాండ్ ఫిల్లింగ్ తీసుకుని 34,000 ఎకరాలు కావచ్చు. దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ. ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారో, ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఇక్కడ మంచి రాజధాని రావాలని, వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తాం. రైతులకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులు అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరి ఉండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉండేవో వాళ్ళకు కూడా, అంటే కూలి రైతులు, అమరావతిలో కూలి రైతులు, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్, రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. ఒక బిల్డింగ్ ఇక్కడ చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయి ఉండే. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇమీడియట్గా కంప మొత్తం తొలగించమని, దానికి టెండర్లు ఇచ్చాము.